సార్ మీ లైఫ్ లో ఏదైనా ఫన్నీ మూమెంట్ షేర్ చేసుకుంటారా? ఫన్నీ అంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉండే ఒక రోజు నైట్ 2:00 కేక్ తెచ్చినాము, శాల్వా తెచ్చినాము, అన్ని తెచ్చినాము, కానీ పూలదండ మర్చిపోయినాం. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. పూలదండ షాపులు అన్ని తెలంగాణ కానీ దొరకలేదు. కానీ ఆ రోజు మా లక్ ఒక చాయ్ బండి వాడు షాప్ ఓపెన్ చేసిండు, ఆ దండ తీసుకుని వాడికి ఇష్టం. ఏం చిల్లర్ కాదురా మీరు, ఆ దండ చూసినప్పుడల్లా మాకు నవ్వొస్తుంది. అంటే యూజ్ చేసిన దండనా? ఆడ చాయ్ బండి ఓపెన్ చేసిండు, చాయ్ బండికి ఉండే ఆ దండ, ఆ దండ నింపుకి వెళ్ళి ఆడికి వేసినాం. అదైతే అది ఫన్నీ ఇన్సిడెంట్. నాకు ఎప్పుడు దండ చూసినా మా ఫ్రెండే గుర్తొస్తాడు. మీ లైఫ్ లో ఏదైనా ఫన్నీ మూమెంట్ చెప్పను జరిగిందంటే ఫ్రెండ్స్ తో అది షేర్ చేసుకోవచ్చు. ఈ లైక్ మెమోరబుల్ ఫన్నీయెస్ట్ వన్. ఫన్నీ మూమెంట్స్ అంటే అంత పెద్ద ఏం లేవు. ఫన్నీ మూమెంట్స్ అంటే ఒక వాడితోటే ఉన్నాయి అన్ని. వాడు తిట్టే బూతులే అన్ని ఫన్నీ ఉంటాయి అంతే. ఒకసారి కెమెరా తిప్పు, వాడే బ్లూ షర్ట్. అంటే ఈయన రైస్ పెడతారండి, నేను కర్రీస్ ఇస్తానండి. ఇంతకు మించిన ఫన్నీ ఏమి ఉండదండి మా రూమ్ లో. అది మా ఇద్దరు మధ్య జరిగే ఫన్నీ అయితే అది. అది ఇంచుమించు మాది జాతి రత్నాల సంబంధం అంటే ఈయన రూమ్ కోసం వచ్చాడు, రూమ్ లో దిగాడు, నేను కూడా రూమ్ కోసం వచ్చాను, రూమ్ లో దిగా, అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యాం, అలా కలిసాం. సో మీరు ఎక్కడి నుంచి సార్? మేము అంటే మా ఊరు చెప్పమంటారా? అంటే వద్దులేండి, మా ఊరు ఇప్పుడే చెప్పుకోను నేను కొంచెం, అంతే కదా, సాధించాక చెప్పుకోవాలని ఉంది నాకు. సరే, మీరు ఎక్కడి నుంచి? పెట్టాను. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వీకెండ్స్ ఎక్కడైనా ప్లాన్ చేస్తారా సార్? మీటింగ్ అలాంటిది ఏమైనా? లేదండి, అలాంటి అలవాటు ఏం లేదు. ఎక్కడ ఎక్కడ ప్లాన్ అని చెప్పి పార్కే కదా మనం చేసేది. వాకింగ్ వాకింగ్ వెళ్తాం, వాకింగ్ వెళ్తాం మేడం. వీకింగ్ వీక్లీ వీక్లీ వాకింగ్ అయితే కంపల్సరీ మేడం. రేపు మాపు పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇలాంటివి చెప్పావు అనుకో, వచ్చే పిల్లలు కూడా రారు, ఏం చేస్తావు ఆ తర్వాత, మళ్ళీ నన్నే చూడమంటో. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లు అవి ఎదుక్కోవటమే, సోషల్ మీడియాలో తగులుకోవటమే నువ్వు. ఎట్టండి చెప్పబాక, అది వాడి పక్క లోకల్ కాకులు ఆంటీ వచ్చింది, ఆ తర్వాత వస్తామే మనం.